చిత్తూరు జిల్లా రేణిగుంటలో టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీరెడ్డి ఆధ్వర్యంలో రేణిగుంట గంగమ్మ గుడి చైర్మన్ సోలా మల్లికార్జున్ రెడ్డితో పాటు 150 మంది యువకులు మహిళలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. సుధీరెడ్డి మొదటగా గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సుధీరెడ్డి మాట్లాడుతూ టీడీపీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమం చూస్తూ మల్లికార్జునరెడ్డి పార్టీలోకి చేరారని, ఆయన చేరికతో పార్టీ రేణిగుంట మండలంలో మరింత బలపడిందని, ఇదే విధంగా పార్టీకి ఆకర్షితులైన మహిళలకు యువతలకు ధన్యవాదాలు తెలిపారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని గత 5 పర్యాయాలుగా గెలిపిస్తూ వస్తున్నారని, ఆయన చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగిస్తూ తను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని, ఈరోజు రేణిగుంట మండల అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని, ఇలాగే నియోజకవర్గ అభివృద్ధిని కూడా వేగవంతం చేసి రాష్ట్రంలోనే మొదటగా తీసుకువస్తానని తెలిపారు. మరి సోలా మల్లికార్జున రెడ్డి గారు వారు ఈరోజు పార్టీలో జాయిన్ అవడం చాలా ఆనందం ఉంది. వారితో పాటు వారి దగ్గర దగ్గర యూత్ లేడీస్ అందరూ కూడా దగ్గర 140 మంది 160 మంది ఈరోజు జాయిన్ అవడం చాలా హ్యాపీగా ఉంది. అలానే వారు ఈరోజు పార్టీ వచ్చిన దానివల్ల మాకు కూడా బలం ఎక్కువైంది. అలానే వాళ్ళు కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని చేసిన అభివృద్ధి అలానే ప్రజల గొప్ప చూసి మరి ప్రమాణం చేస్తారు. మరి అక్కడ వైఎస్ఆర్ సిబ్బుల్లో ఇమ్మడలేక అక్కడ పెట్టే ప్రాచుర్యం భరించలేక మరి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు డబ్బులు వ్యాపారం వాళ్ళ మనుషులతో పనిలే డబ్బులతో పడినట్టు ఆడగడలు పడించుకోరు. కానీ కళాశాలలో మాకు పనిలేదంటే మేమందరం కుటుంబ సభ్యుల్లో ఉంటాం తెలియజేసే మాట అది నచ్చి వారికి రావడం అని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రమాణంగా పెద్ద పరిస్థితులు వాళ్ళందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. అలానే ఈరోజు ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మరి ఎక్కడ పోయినా కూడా ప్రజలు బ్రహ్మాండంగా నివేదనలు పడుతున్నారు. అలానే మరి నిన్న కూడా రేణిగుంట మండలంలో తిరిగాం. కింద గ్రాస్ రూట్ లెవెల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు 11వ తేదీ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఓటింగ్ చేద్దామా, ఎప్పుడెప్పుడు ఓటేసి మరి చంద్రబాబు నాయుడు గారిది అలానే బొజ్జల గోపాలకి రుణం తీసుకున్నామా అని చెప్పి వాళ్ళు ముగ్గులు కొడుతున్నారు. కుటుంబ కార్యక్రమాలు కానీ మరి పెన్షన్లు కానీ మరి రైతులకు కానీ రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ రైతు అన్నదాలు కానీ రకరకాలుగా అన్నదాత సుఖీభావం కానీ పశుకుంభం కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా పబ్లిక్లోకి తీసుకెళ్ళాం. అలానే మా తెలుగుదేశం ఉన్నంత క్యాడరు దొరుకుతుంది. ఎందుకంటే మా ఇష్టంతో పనిచేస్తారు, కష్టంతో పనిచేయాలి. ఎలక్షన్లు వస్తున్నాయంటే అది అవతల పార్టీ వాళ్ళు కాసుకుంటారు. ఇప్పుడేంటి డబ్బులు తీసుకెళ్దాం తినేద్దామా అదే పనులు ఉంటాయి. కానీ మా దగ్గర 10 రూపాయలు ఖర్చు పెట్టినా సరే మన మనిషి మా తమ్ముడు మా ఇంట్లో మా అన్న మా పెద్దన్న ఆ టైప్లో వాళ్ళు వచ్చి ఈరోజు కష్టపడి చూస్తే వాళ్ళందరూ కూడా నేను జన్మజన్మ రాజమంతం రుణపడి ఉంటాను. అలానే వచ్చే ఎన్నికల్లో కూడా మరి బ్రహ్మాండమైన అత్యంత మెజారిటీతో మరి గెలిపిస్తారని చెప్పి శ్రీకాళహస్తి ప్రజలందరూ కూడా